వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నవరత్నాల పథకాల పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు మహిళల సంరక్షణ పట్ల ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న చర్యలు హర్షణీయం. చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్. బడుగు బలహీన వర్గాల ప్రజలు అందించిన ఫిర్యాదులపై అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్. సాధారణ గృహిణి రూపంలో 36వ డివిజన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్ పల్లవి జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. మహిళలు అన్ని రంగాలలో ముందంజ వేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తున్న ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి జగన్ మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. కరోనా సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా మహిళా సంఘాలు బలోపేతానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని శనివారం చిత్తూరు నగరంలోని డిప్యూటీ మేయర్ సొంత డివిజన్ 16తో పాటు 17వ డివిజన్లో మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు ముఖ్యమంత్రి అందిస్తున్నారని, మహిళా సమాఖ్య ద్వారా సంఘాలుగా ఏర్పడి మహిళలు తమ జీవనోపాధి మరింత మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి సంఘాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అలాగే జగనన్న కాలనీ ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని, పిల్లల చదువుకు మెరుగైన ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు. భావితరాలకు అమూల్యమైన ఆస్తి ఒక విద్య మాత్రమేనని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్ విద్యతో పాటు వైద్యానికి కూడా పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలకడంతో పాటు పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గడ్డం రమణ, చల్లముత్తు, వైసీపీ పార్టీ ఎస్ఈసీఎల్ విభాగం అధ్యక్షులు శేఖర్, వైసీపీ పార్టీ డివిజన్ ఇన్ఛార్జి పిచ్చాండి, ఆనంద్ కుమార్, చెడియన్, జగన్, కన్నయ్యప్ప, జై పాల్గొన్నారు. మీరు ఏ వీధిలో కానీ ఏ వార్డులో కానీ అర్హత కలిగిన ప్రతి మహిళ కూడా మీరు నచ్చి చెప్పి వాళ్ళను సంఘాలుగా ఏర్పరిచి వాళ్ళకు ఒక సహాయం చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళగా చేసి బాగా అభివృద్ధి చెందేలాగా మీరు చేయాలని మాట్లాడాలనుకుంటున్నా. ఇదే కాదు, మన మున్సిపల్ కార్పొరేషన్లో మన T4 క్లాక్ పని T4 కింద కూడా స్టాండర్డ్ ప్రూఫ్ చెప్పారు. ప్రమేరియాలకు 30 రూపాయలే విజన్ ఛార్జెస్ చేస్తున్నారు. మనం అలా లెక్క తీసుకుని ఒక రోజుకు 1 రూపాయి మన వేసిన పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ కూడా తీసుకెళ్ళి దానిని చేయడానికి కోసం మనకు మన యొక్క పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కోసం మనం ఒక రోజుకు వెచ్చి ఇచ్చేది 1 రూపాయలక అది ఒక యూజర్ ఛార్జెస్గా ఇస్తున్నారు. దానికన్నా మనకు ఎన్నో స్కీముల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేస్తున్నారు. రెండవది మహిళల భద్రత అనేదే కాదు, ఇక్కడ దిశాపు మేడం చెప్పినట్టు SOS బటన్ నొక్కితేనే కాదు 5 టైమ్స్ షేక్ చేస్తే కూడా మీ దగ్గర ఉన్న పోలీసు కొంచెం ఉండే ఆస్కారాలు ఉంటాయి. అది ఆటోమేటిక్గా 5 టైమ్స్ షేక్ చేసినట్టయితే ఫోన్ని ఆటోమేటిక్గా అది లింక్ అవుతుంది, పలానా చోటికి కనెక్ట్ అవుతుంది. తద్వారా పోలీసులు వచ్చి మీ దగ్గర నిమిషాలు దాన్ని జరగడం జరుగుతుంది. ఇవే కాదు, మీరు మగపిల్లలు కూడా 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ మనం బయట వెళ్ళి చదువుతుంటారు పిల్లలు, మగపిల్లలు కూడా ఇది అవసరం. మహిళలకు ఒకటే కాదు దిశాకు, మీరు మగపిల్లలు కూడా ఇంట్లో ఉండే చదువుకున్న అన్నదమ్ములు ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్పండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది ప్రమాద వశాత్తులోని ఏ వ్యక్తికైనా మహిళలుగా కాదు మగవారికి కూడా సరే ఎవరికైనా సరే వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి మనము ప్రమాదం అనేది కానీ ఇలా ఇది వచ్చి ఉండేది మనకు తెలియదు. కాబట్టి
अकस्मात जगे विषय का मन मन का दिशा బడుగు బలహీన వర్గాల ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం దృష్టికి తీసుకొని వచ్చే సమస్యలపై అధికారులు తీసుకున్న చర్యలను వివరించే సమయంలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులకు కూడా సమాచారం అందించి సమావేశానికి హాజరయ్యే విధంగా మరియు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంక్షేమంతో పాటు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా నవరత్నాలను అమలు చేయడం జరుగుతోందని నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీల భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లో కాకుండా ప్రతి హ్యాబిటేషన్లో కూడా శ్మశాన వాటికల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీలు సెంధిల్ కుమార్, వెంకటప్పల నాయుడు, చిత్తూరు ఆర్డీఓ రేణుక, సోషల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ డీడీ రాజ్యలక్ష్మి, తహసీల్దార్లు, వివిధ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ ఒక డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఒక ఉద్దేశంతో ఏ కారణం వల్ల ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని రెగ్యులర్గా రివ్యూ చేసుకొని ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ చట్టం ద్వారా వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ రెగ్యులర్గా ఏర్పాటు చేసి రివ్యూ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు ఆ ఒక రివ్యూని ప్రారంభిస్తాము. దాని తర్వాత ఏదైతే రివ్యూ అయిన తర్వాత ఏదైతే బీజేపీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అంశం ఏదైతే ఇక్కడ సమర్పించాలనుకుంటున్నారో ఈ యొక్క సమావేశంలో వాళ్ళని కూడా వినడం అనేది పటిష్టంగా ఫాలో చేస్తున్నాము. ఒక సింగిల్ కేసు కూడా బియాండ్ 2 మంత్స్ పోవడం లేదు. వితిన్ 2 మంత్స్లోనే కేసులతో కూడా మేము టైంలీ రిపోర్ట్ కూడా ఇస్తా ఉన్నాము. ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. అది కూడా అన్ని కేసులు కూడా చూసేటప్పుడు 2 నెలలకి లోపల ఉన్న కేసెస్. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాన్ని పెంచడానికి కూడా టైం టు టైం ఈ ఐఓస్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసెస్ అంతా కూడా చూసేటప్పుడు డిఎస్పీ స్థాయి ఆఫీసర్స్లో వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా సానుకూలంగా ఎప్పటికప్పుడు స్పందించి ఇటు పోలీస్ అధికారులు కానీ దానికి సంబంధించిన కేసులు తీసుకొచ్చిన వాళ్ళు కానీ కేసుల్లో ఉన్నవాళ్ళు కానీ సామరస్యంగా కుట్రని పరిష్కరించి వాళ్ళని ఇందాక సభ్యులు చెప్పినట్టు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళు ఇంకో కదా కౌంటర్ కంప్లైంట్ ఇస్తారో వాళ్ళు రెండింటినీ కూడా అవగాహన న్యాయ విచారణ చేసి అన్నింటినీ కూడా సానుకూలంగా పరిశీలించి స్పందించి చేయాలని అధికారులు కోరుకుంటూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులతో పాటు చోరీలకు పాల్పడుతున్న నేరస్తులపై ప్రత్యేకంగా నిఘా చేపట్టడం జరిగిందని చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. శనివారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలతో పాటు చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు నాటుసారా స్థావరాలపై ఆకస్మిక దాడులు కూడా చేపడుతున్నామన్నారు.
గత నెల రోజుల కాలంలో 2 కోట్లకు పైగా అక్రమ రవాణాకు తరలుతున్న ఎర్ర చందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని అంతే కాకుండా భారీ ఎత్తున ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు। చిత్తూరు నగర పరిధిలో మాదక ద్రవ్యాల విక్రయాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకోవడంతో పాటు యువత పెడదోవ పట్టకుండా చూసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని దీంతో పాటు కార్డెన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను కూడా సీజ్ చేస్తున్నట్లు తెలిపారు। ప్రజలు కూడా పోలీస్ శాఖ చేపడుతున్న కార్యకలాపాలకు తమవంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా అక్రమ మద్యంతో పాటు నాటుసారా స్థావరాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించాలని కోరారు। బెంగళూరుకు తరలించే ముఠాలు కూడా ఈ కొద్ది రోజుల కిందట మనము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 20 నుంచి 25 లక్షల రూపాయల ఆవులు రికవరీ చేయడం జరిగింది। ఇలా పెద్ద ఎత్తున మనము చిత్తూరు డివిజన్లో మా ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ చాలా కష్టపడి అన్ని గ్యాంగ్స్ను కూడా మనం చిత్తూరులో ఉండే గ్రేవ్ కేసెస్ అన్నీ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది। దీంట్లో భాగంగానే మనము లాస్ట్ మే నెలలో చిత్తూరు టౌన్లో ఒక మేజర్ అఫెన్స్ జరిగింది। దాంట్లో సుమారుగా 3 కోట్ల రూపాయల విలువైన బంగారు డైమండ్స్ కొంత విదేశీ కరెన్సీ ఇవన్నీ కూడా పోవడం జరిగింది। అది కూడా ఇమ్మీడియట్గా మనము ముద్దాయిని అరెస్ట్ చేయడము వాళ్ళని కూడా జైలుకి పంపడం జరిగింది। అలాగే మనము ఇప్పుడు కొత్తగా కొద్ది రోజులుగా మనం దిశ యాప్ మీద కూడా బాగా ఇనిషియేటివ్ తీసుకొని ఎవ్రీడే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 200 నుంచి 300 మంది దిశ యాప్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది। దీని మీద కూడా మనం పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నాం, ఎందుకంటే మహిళల మీద జరిగే అఘాయిత్యాలు కానీ లేకపోతే వాళ్ళకు వేధింపులు కానీ దీనికి సంబంధించి ఈ గవర్నమెంట్లో తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే మనము ఎవ్రీడే ఈ దిశ యాప్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు। ప్రతి ఒక్క ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళడము, ఎక్కడైతే మహిళలు ఉంటారో వాళ్ళ దగ్గర అంతా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయడము ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది। కాబట్టి ఈ క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ అనేది ఎక్కడ ఉన్నా కానీ దానికి ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రావడానికి మేము ఈవినింగ్ టైంలో 4 to 10 to 11 వరకు దిశ బీట్స్ అని చెప్పి కూడా సర్వ్ చేస్తున్నాం। దానికి సంబంధించి ఎక్కడైతే ఐసోలేషన్ ఏరియా ఉంటుందో, ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు సీక్రెట్గా కలవాలని పోయే ప్లేసులు కానీ అలాంటి ప్లేసుల్లో కూడా ఇప్పుడు మనము బీట్స్ సర్వ్ చేస్తున్నాము। ఈ బీట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైం నుంచి రాత్రి 9-10 వరకే వాళ్ళు అక్కడ ఎక్కడన్నా కలిసే ప్లేసులు ఉంటాయి, లేకపోతే ఐసోలేషన్ ప్లేసుల్లో ఎక్కడన్నా మద్యము ఓపెన్ డ్రింకింగ్ చేయడము ఇలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేశాము। అలాంటి ప్లేసులను కు సంబంధించి చిత్తూరు డివిజన్లోనే ఒక 29 బీట్లు ఈవినింగ్ సర్వ్ చేస్తున్నాం। దీనికి సంబంధించి ఎవరైనా ఓపెన్ డ్రింకింగ్ కానీ అలాంటిది ఉంటే మన వాళ్ళు అరికట్టడం జరుగుతుంది। ఇదంతా కూడా మనం ఒక పద్ధతి ప్రకారము క్రైమ్ను తగ్గించే దాంట్లో భాగంగానే మనమంతా కూడా ఎఫెక్టివ్ పోలీసింగ్ చేస్తున్నాము। అలాగే ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఆఫీసర్లందరూ కూడా రోడ్ల మీద ఉండి రోడ్ల మీద ఈ ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా చిత్తూరు టౌన్లో చూడడం జరుగుతుంది। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా సచివాలయ సిబ్బంది చర్యలు చేపట్టాలని డిప్యూటీ కలెక్టర్ పల్లవి సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు। జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ సచివాలయానికి డిప్యూటీ కలెక్టర్ పల్లవి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు। ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ పల్లవి ఒక సామాన్య గృహ నిర్మాణ లబ్ధిదారునిగా సచివాలయానికి విచ్చేసి తాను జగనన్న మంజూరు చేస్తున్న ఇంటి స్థలం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఎమినిటీస్ సెక్రటరీస్ వద్ద అడిగి తెలుసుకున్నారు। సచివాలయ సిబ్బంది ఎవరూ కూడా ఆమెను డిప్యూటీ కలెక్టర్ అనే విషయాన్ని గుర్తించలేకపోయారు। దీంతో ఆమె అక్కడున్న సిబ్బందితో పలు స్కీముల గురించి అడిగి తెలుసుకున్నారు। కొద్దిసేపటి తర్వాత సీన్లోకి హౌసింగ్ అధికారులు సచివాలయంలో ఎంట్రీ ఇచ్చారు। హౌసింగ్ అధికారులు డిప్యూటీ కలెక్టర్ పల్లవికి నమస్కారాలు పెట్టడంతో సచివాలయ సిబ్బంది అయోమయంలో పడ్డారు। ఆ తర్వాత హౌసింగ్ అధికారులు మేడం డిప్యూటీ కలెక్టర్ అని చెప్పడంతో సచివాలయ సిబ్బందికి చెమటలు పట్టినంత పనైంది। ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్ సచివాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి సచివాలయ సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందించారు। జగనన్న ఇంటి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈ ఏఈ తదితరులు పాల్గొన్నారు। మనం పోయి ప్రొజెక్ట్ చేయాల్సిన వర్క్ మనం కూర్చొని చేసే వర్క్ కాదు కదా, స్టాల్స్ ఇన్స్టాల్ చేసి బొమ్మలు చూపించే వర్క్ కాదు ఉంది। ఇది కట్టడం అని అంటే ఏం చేయడం, మనం వెళ్ళి అక్కడ నిలబడాలి, బయటి ఆగిపోయింది మేము పని లేకపోతున్నామా, మాకు పనులు లేవా, నాకు తోలిసి ఎవరు పోయి ఇంజనీరింగ్ వస్తుంది ఇక్కడ నువ్వేనా, మరి ఏం చేస్తున్నావు
ఈ నెల 2న అలిపిరి బాలాజీ బస్ స్టాండ్ వద్ద అదృశ్యమైన 4 నెలల బాలుడు కేసును తిరుపతి పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలుని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటపల్ నాయుడు మీడియాకు చూపారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గత 2వ తేదీన అలిపిరి లింక్ బస్ స్టాండ్ లో సేద తీరుతున్న గంగులమ్మ అనే యాచకురాల నుండి 4 నెలల చిన్నారి లోకేష్ ను ఆశా అనే యాచకురాలు అపహరించడం జరిగిందని తెలిపారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి బాబు ఆచూకీ కోసం పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాబు ఆచూకీ లభ్యమైందని మైసూరు ప్రాంతంలో బాలుణ్ణి కిడ్నాప్ చేసిన ఆశా అనే యాచకురాలు బిడ్డతో పాటు భిక్షాటన చేస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం ఆమెను విచారించగా భిక్షాటన చేసేందుకు అమ్మకానికి పసికందును ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం అలిపిరి లింక్ బస్టాండ్ పరిధిలో మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాలుని క్షేమంగా అర్బన్ ఎస్పీ వెంకటపల్ నాయుడు తల్లిదండ్రులకు అప్పగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి అర్బన్ ప్రాంతంలో ఒక 4 నెలల పాప బేబీ అంటే బాబు మిస్ అవడం జరిగింది. సో ఈ మిస్సింగ్ కేసు 2 డేస్లోనే మన అలిపిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సో ఆ విధంగా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 2 డేస్ బ్యాక్ మనకి గంగులమ్మ రొంపిచెర్ల గ్రామానికి మండలానికి సంబంధించిన ఒక కపుల్ మనకి తిరుపతి రావడం జరిగింది. వాళ్ళు కొంతకాలంగా కూలి పనులు చేస్తూ అలిపిరి బస్ స్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్ దగ్గర వాళ్ళు నివసిస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన 4 మంత్స్ బేబీని అంటే బాయ్ బేబీ ఈ బేబీని తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడ కన్సీల్ చేయడం జరిగింది వాళ్ళ ఐడెంటిటీ కోసం. ఈ బేబీని మనకి ఆశ కరుబ ఆశ అనే వ్యక్తి మైసూరుకి సంబంధించిన ఆమె గత కొంతకాలంగా మనకి అలిపిరి బస్ స్టాండ్లో పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. సో ఆవిడ భిక్షాటన చేసుకొని ఉంటుంది. సో ఈ బెగ్గింగ్ చేసుకునే ఆమె ఈ 4 మంత్స్ బేబీని తీసుకెళ్ళడం జరిగింది. ఈ 4 మంత్స్ బేబీని తీసుకెళ్ళిన తర్వాత మనకి ప్రధానమైన ఛాలెంజెస్ ఒకటి భాష, తీసుకెళ్ళిన ప్రాంతం తెలియదు, ఎవరో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకెళ్లారో తెలియదు. తర్వాత తెలుసుకున్న తర్వాత మైసూరు అని తెలిసిన తర్వాత మైసూరులో మనకి భాష ప్రధానమైన ఒక కన్స్ట్రెయింట్ కింద ఉండిపోయింది. అదేవిధంగా టెక్నాలజీ కూడా కన్స్ట్రెయింట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వెళ్ళట్లేదు. ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్పట్లేదు. బట్ టెక్నాలజికల్ కన్స్ట్రెయింట్స్, తర్వాత భాషాపరమైన కన్స్ట్రెయింట్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వేగబాండ్ నేచర్ ఎక్యూజ్డ్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితుల్లో చాకచక్యంగా ఒక స్ట్రాటజిక్గా కమిట్మెంట్తో హార్డ్ వర్క్తో మన అలిపిరి స్టాఫ్ పట్టుకోవడం జరిగింది. సో ఈ పట్టుకున్న తర్వాత మనకి గుర్తించబడే కొన్ని అంశాలు ఏంటంటే సిగ్నిఫికెన్స్. సో ఇప్పుడు ఆశ అనే ఆమె ఈ బిడ్డని ఇక్కడి నుంచి ఎత్తుకుపోయి మైసూరులో అక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తుండగా మనకి పట్టుబడడం జరిగింది. మనం ముందుగానే గుర్తించి అక్కడికి వెళ్ళడం వల్ల ఆ సమయంలో మనం అక్కడ ఉండడం వల్ల లోకల్ పోలీస్ సహాయంతో ఆశాని పట్టుకోవడం జరిగింది. సో బేబీని అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. లేదు, భిక్షాటన చేయకుండా ఇక్కడి నుంచి దొంగతనం చేయడం జరిగింది. అక్కడ సేల్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. అఫెన్స్ జరిగినప్పుడు భిక్షాటన చేస్తుండగా తీసుకెళ్లారు. కోవిడ్ నిబంధనలను పాటించేందుకు వివిధ సంస్థలలో 27 రోజుల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ ఒక ప్రణాళికను విడుదల చేశారని, ఇందులో భాగంగా కరోనా అనుమానం ఉన్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహించడం, వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం, కాంట్రాక్టులను గుర్తించడం, ట్రీట్మెంట్ ఇప్పించడం, వ్యాక్సినేషన్ వేయించడంతో పాటు కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నారా లేదా అనే విషయంపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు 27 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు.
ఇందులో భాగంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి కరపత్రాలను పంచుతూ వివిధ బ్యానర్ల ద్వారా కరోనాలో పడిన కష్టాలను బ్యానర్ల రూపంలో తయారు చేయాలని వాటిని ప్రధాన ప్రాంతాల్లో ఉంచాలని కలెక్టర్ తెలిపారు। పల్లె అయినా పట్నం అయినా శుభ అశుభ కార్యక్రమమైనా డప్పు మోగాల్సిందే। తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఆ డప్పులే। అంతటి ప్రాముఖ్యత ఉన్న డప్పు కళాకారుల జీవనం దుర్భరంగా మారింది। వయసు ఉడిగి జుట్టుకు నూనె లేకున్నా నోట్లో తడారిపోయినా డప్పు మోగిస్తేనే ఇంట్లో బియ్యం ఉడికేది। గల్లీ నుంచి ఢిల్లీ దాకా గళం విప్పుతున్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు। ఈ క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాలని డప్పు కళాకారులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు। శనివారం జరిగిన ఈ నిరసన సభలో ఏపీ డప్పు కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు కుమార్ రెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీనివాసులు మాట్లాడారు। కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన డప్పు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు। డప్పు సంప్రదాయ వృత్తి అయినా భవన నిర్మాణ వ్యాపార పనులకు వెళ్దామనుకుంటే పనులు జరగడం లేదని, ఫలితంగా కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితి దాపురించిందని వాపోయారు। గతంలో గుంట భూమి ఉన్నా నీళ్లు లేక పంటలు పండించే పరిస్థితి లేదని, జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని, డప్పు కళాకారుల సమస్యలపై పెద్ద మనసుతో స్పందించాలని కోరారు। ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రోజు జగన్ వచ్చినాడు, అందరికి ఇల్లు అంటున్నాడు, ఈ రోజు అందరికి మనకి పెన్షన్ ఇస్తానంటున్నాడు, అందరికి చాలా మందికి 10,000 20,000 ఇస్తున్నాడు, కానీ ఎందుకు తిరగడంలా? ఎందుకు తిరగడం లేదంటే ఈ వచ్చే డబ్బులు మన దాకా వచ్చే విధంగా మన కష్టాలు పట్టించుకొని చేసే విధంగా చేసేవాడు లేదు। దీన్ని చేయడానికి ఒకే ఒకటి అవసరం ఏంటది? మనకేంటి సంఘం అవసరం, మనకు మంచి మాట్లాడే మనిషి అవసరం, మనకు అన్యాయం జరిగితే ప్రశ్నించే మనిషి అవసరం। కాబట్టి ఇంతకాలము మనం ఏమీ చేసుకోలేకపోవడానికి మనకు సంఘం లేకపోవడమే ప్రధానమైన కారణం అనేది మీరు గుర్తించాలి। మీరు చూసుంటారు ఈరోజు మన శ్రీనివాసులు ఒక స్కూటర్ ఎత్తుకొని మొత్తం అన్ని మండలాలకి నెలకు 2-3 సార్లు 3-4 సార్లు తిరిగాడు, మనిషి మనిషిని కలిశాడు। ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడం కాదు, వాలంటీర్ని కూడా కలిశాడు। కలెక్టర్ గారు కాగితం పంపిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే వాలంటీర్ దగ్గర ఎందుకు చేయలేదు అని చెప్పి నిలదీసి మాట్లాడినాడు। వాలంటీర్నే కాదు, విఆర్ఓతో మాట్లాడాడు, ఎంపీడీఓతో మాట్లాడాడు, ఎంఆర్ఓతో మాట్లాడాడు। ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను డీ నోటిఫై చేసే వరకు అందరూ జాగృతగా ఉండాలని, అందువల్లే తిరుమల శ్రీవారి దర్శనానికి తక్కువ సంఖ్యలో టికెట్లు జారీ చేస్తున్నామని టీటీడీఈఓ జవహర్ రెడ్డి చెప్పారు। కరోనా 3వ వేవ్‌కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు। కోవిడ్-19 పరిస్థితులను అంచనా వేసుకుని శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నామన్నారు। భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 5,000 నుంచి 8,000కు పెంచడం జరిగిందని, గదుల కేటాయింపు కౌంటర్లు ఆన్లైన్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న భక్తుల కోసం అలిపిరి టోల్గేట్, అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। బస్సుకు సంబంధించిన ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9989907111। ప్రతి గదిలో ఈ నెంబర్ను స్టిక్కర్ రూపంలో అంటించామని, పురాణ ఇతిహాస భౌగోళిక పురావస్తు అంశాల్లో లోతైన అవగాహన కలిగిన పరిశోధకులు పండితులు సమగ్ర పరిశోధన జరిపి అనేక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రి హనుమంతుల వారి జన్మస్థలమని నిరూపించినట్లు తెలిపారు। అదేవిధంగా జూలై 25వ తేదీ నుంచి బాలకండ పారాయణం కూడా మొదలైంది। ప్రస్తుతం బాలకండ పారాయణం జరుగుతుంది, ఇది ప్రతిరోజు మీరు ఎస్విబిసి ఛానల్ ద్వారా దీన్ని వీక్షిస్తున్నారు। పైన కార్యక్రమాలతో పాటు తిరుపతి తిరుచానూరులో మరి మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జూలై 24వ తేదీ వరకు ఒక తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లె పుష్ప మహాయాగాన్ని కూడా నిర్వహించాము। ఇది కూడా ఎస్విబిసి ద్వారా ప్రత్యేక ప్రసారాన్ని మీ అందరి కోసము
ఇవ్వడం జరిగింది. తర్వాత జ్యేష్ఠ మాసంలోనూ మనము కార్తీక మాసంలో ఆ మాస ప్రాశస్త్యాన గురించి కార్యక్రమాలు మొదలుపెట్టాము. కార్తీక మాసం నుంచి మొదలు పెట్టుకొని ధనుర్మాసము, మాఘమాసము, ఫల్గుణము, చైత్రం, వైశాఖము, జ్యేష్ఠము ప్రస్తుతం ఆషాఢం జరుగుతుంది. సో ఈ జ్యేష్ఠాభిషేకం కూడా మరి స్వామివారికి ప్రతి సంవత్సరం నిర్వహించే జ్యేష్ఠాభిషేకం కార్యక్రమాన్ని మరి జూన్ 22 నుంచి జూన్ 24 వరకు నిర్వహించడం జరిగింది. తర్వాత జూన్ 21న జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సందర్భంగా తిరుమలలోని వసంత మండపంలో విష్ణు అర్చన కార్యక్రమం కూడా నిర్వహించాం. ఈ ఆషాఢమాసంలో ఆషాఢమాస శుక్ల ఏకాదశి సందర్భంగా పోయిన నెల 20వ తేదీన తిరుమల వసంత మండపంలో విష్ణు అర్చన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించాం. ఈ రకంగా మరి అనేక కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాము. ఇక రాబోయే శ్రావణ మాసంలో మరి ఆగస్టు 13న గరుడ పంచమి, ఆగస్టు 20న తిరుచానూరులో అమ్మవారికి వరలక్ష్మి వ్రతము, ఆగస్టు 22వ తేదీన శ్రావణ పౌర్ణమి పర్వదినాలని సందర్భంగా శ్రీ మలైప స్వామివారు కూడా గరుడ వాహనంలో దర్శనమిస్తారు. ఆగస్టు 18 నుంచి 20 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల్ని జరుపబోతున్నాము. ఈ రకంగా అనేక కార్యక్రమాలను మనము ఈ ధార్మిక పరిషత్ ద్వారా టీటీడీ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఈ కరోనా ఉధృతి తగ్గి కరోనా పూర్తిగా అంతరించిన తర్వాత ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. సో ఈ రకమైన కార్యక్రమాలకి మరి మీ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, మంచి ప్రశంసలు వస్తున్నాయి. సో భక్తుల శ్రేయస్సు గురించి మరి ఏడుకొండల వాడి ఆశలతో ఈ కార్యక్రమాలని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిరంతరాయంగా నిర్వహించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.